The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 1 Samuel chapter 2, the first 10 verses responsibly. మొదటి సమయలు రెండో అధ్యాయం మొదటి పది వచనాలని మార్చి మార్చి చదువుకుందాం వన్ శామ్యుల్ చాప్టర్ టూ వన్ త్రూ టెన్ మొదటి సమయలు రెండో అధ్యాయం మొదటి పది వచనాలని మార్చి మార్చి చదువుకుందాం అండ్ హ్యాన్ అప్రేడ్ అండ్ సెడ్ మై హార్ట్ రిజాయిస్ ఇన్ దాడ్ మై హార్న్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద లాడ్ మై మౌత్ ఈజ్ ఎన్ లాజ్ ఓవర్ మై ఎనిమీస్ బికాస్ ఐ రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునో లేడు నీవు తప్ప మరి ఏ దేవుడినో లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేదు టాక్ నో మోర్ సో ఎక్సీడింగ్ ప్రౌడ్లీ లెట్ నాట్ ఎరోగెన్సీ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఫర్ ద లాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బై హీస్ బై హిమ్ యాక్షన్స్ ఆర్ వెయిట్ ప్రఖ్యాతి నుండి విలుకాండ్రు ఓడిపోదురు తొట్టిలిన వారు బలము ధరించదురు దే వర్ ఫుల్ హ్యావ్ హైడ్ అవుట్ డెమ్ జెల్స్ ఫర్ బ్రెడ్ అండ్ దే వర్ హంగ్రీ సీస్డ్ సో దట్ ద బ్యారన్ హ్యాత్ బాండ్ సెవెన్

భూమి యొక్క స్తంభములు వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు విల్ కీప్ ఫీట్ ఆఫ్ సెయింట్స్ అండ్ ద వికెట్ బి సైలెంట్ ఇన్ డార్క్నెస్ బై యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలం నుండి ఆయన వారిపైని ఇరుమువలే గర్జించును లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును

రకమైన శక్తి మా భాగమగను కాక లార్డ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ప్రభువా నీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తున్నాం ఎస్క్రైబింగ్ ఆల్ గ్లోరీ ఇన్ టు దై హోలీ నేమ్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే సమస్త ఘనత నీ పరిశుద్ధమైన నామమునకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుడి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ వీ కెన్ సీ ఇన్ దీస్ టెన్ వర్సెస్ ఈ పది వచనాల్లో యథార్థమైనటువంటి ఆరాధనని మనం చూస్తాం ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ స్వచ్ఛమైనటువంటి ఆరాధన మనం చూస్తాం వి కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ వర్షిప్ ఫ్రమ్ దిస్ టెన్ వర్సెస్ ఈ పది వచనాల నుంచి ఆరాధన అంటే అసలైనటువంటి అర్థం ఏంటి అనేది మనం గ్రహిస్తాం ఇన్ వర్స్ వన్ మొదటి వచనంలో ఇట్ ఈస్ మెన్షన్ హన్నా ఆఫ్ ప్రేడ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వర్షిప్ ఇక్కడ హన్న విజ్ఞాపన చేసిన రాయబడింది కానీ నిజానికి చూస్తే ఇది ఆరాధన వన్ వి కేర్ఫుల్లీ ఇన్ అవర్ లైఫ్ ప్రేయర్ ఈస్ ఆల్సో వర్షిప్ యో ఇంట్ ఇట్ మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ప్రార్థన కూడా అది ఆరాధన వాట్ విల్ డూ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో మనం ఏం చేస్తాం లార్డ్ ఐ నాట్ ద దట్ ఇట్ ప్రభా నేను దీనికి చాలా శక్తివంతుడు కాదు ప్రభా ను సర్వ శక్తివం అని చేస్తా అది ఆరాధన ప్రభా నేను ఈ సంగతి చేయలేను ప్రభా ఎవ్రీ ప్రేయర్ వీఆర్ ప్లీడింగ్ టు ద లార్డ్ మీన్స్ ఇట్ వర్షిప్ ఆర్ హైయర్ అండ్ ఐఎమ్ లోయర్ ప్రతి విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుతున్నామంటే ప్రవా నేను చాలా తక్కువ నేను చాలా ఉన్నతమైనటువంటి వాడు వంట అది ఆరాధన అండ్ ఇన్ ది స్టెన్ వర్డ్సెస్ ఈ పది వచనాల్లో యూ కెన్ సీ ద ట్రూ వర్షీప్ వడ్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ట్రూ వర్షీప్ ఇక్కడ చూసినట్లయితే స్వచ్ఛమైనటువంటి ఆరాధన అనేటటువంటి ఏంటి దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం చూస్తాం ట్రూ వర్షిప్ ఇస్ గాడ్ సెంటర్డ్ స్వచ్ఛమైనటువంటి ఆరాధన అనేది దేవుని కేంద్రంగా చేసుకుని ఉంటుంది ఆల్సో ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద హార్ట్ అది హృదయం అంతరంగంలో నుంచి బయటకు వస్తుంది ఓకే వెన్ వి కమ్ వెన్ వి సీ ద స్టోరీ ఆఫ్ హానా హన్నా యొక్క కథ గురించి మనం చూస్తే అండ్ వన్ వన్ ఆఫ్ వన్ శామ్యుల్ సేస్ మొదటి సమయాలు మొదటి మొదటి వచ్చిన చూస్తే అండ్ ఇస్ ద వైఫ్ ఆఫ్

ఎరుహుకు కుమారుడను అతనికి ఇద్దరు భార్యలుండిరి అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ హనా మొదటి భార్య పేరు అన్నా అండ్ వన్ వి సీ ద లైఫ్ ఆఫ్ ఎల్కానా వి కెనాట్ ఫైండ్ ఎనీ ఎనీ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్ ఎక్సెప్ట్ హావింగ్ టూ వైబ్స్ యల్కాన జీవితంలో ఏ విధమైనటువంటి తప్పుని మనం కనుగొనలేము ఇద్దరు భార్యలు భార్యలుండో మినహాయించి యెస్ ప్రోబులీ బికాస్ హన్నా వస్ నాట్ హావింగ్ చిల్డ్రన్ హన్నాకి పిల్లలు లేరు కాబట్టి దట్స్ వై హి మస్ట్ హాఫ్ మ్యారెడ్ పెనిన్నా ఆమెకి సంతానం లేదు కాబట్టి పెని వివాహం చేసుకుని ఉండొచ్చు అఫ్ కోర్స్ హియర్ దేర్ నేటివ్ ప్లేసెస్ వారి యొక్క స్వగ్రామం వచ్చి అండ్ రామతయం జోఫీమ్ వెరీ లాంగ్ చాలా పొడవాటి పేరు రామతయం సీము ఆ ఆ ఇన్ బిహారీ సీమ్ మీన్స్ చికెన్ సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ నేమ్ చాలా పొడవైన పేరు ఇది మెనీ పీపుల్ దే విల్ హ్యావ్ ఎ డౌట్ చాలా మందికి సందేహం ఉంటుంది స్వస్థలం వచ్చి రామ బికాస్ హీ మేడ్ హిజ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ హిజ్ మినిస్ట్రీ or లైక్గా ఆర్ మిస్ ఈ రామని ఆయన కేంద్రంగా చేసుకుని సమయోలు ప్రవక్త ఈ గిల్గా మిగిలినటువంటి మిస్పా ప్రదేశాలని దర్శిస్తూ ఉండేవాడు అండ్ people పీపుల్ దే విల్ బి హావింగ్ doubt వాట్ is దిస్ rama ఏంటి రామ అనేటటువంటి చాలా మందికి సందేహం ఉంటుంది ది నేమ్ ఆఫ్ ద నేటివ్ ప్లేస్ ఇస్ రామాథియం జోఫీమ్ ద షార్ట్ నేమ్ ఆఫ్ దట్ రామాథియం జోఫీమ్ ఇస్ రామ దట్ ఇస్ రామాథియం జోఫీమ్ అనేటటువంటి దానికి ఆ యొక్క క్లుప్తంగా చెప్పడం వచ్చి రామ అనేది ఆ దట్ ఇస్ ద థింగ్ అది సో ద హోల్ నేమ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ నాట్ రిటన్ శామ్యుల్ బిలాంగ్స్ టు రామ హీస్ నేటివ్ ప్లేస్ ఇస్ రామ హీ డైడ్ ఇన్ రామా అండ్ హీ వాస్ బరీడ్ ఇన్ రామ ఇన్ హీస్ ఓన్ హౌస్

ఈ అభి అబితాయ రాయి యొక్క వంశావళి అబీ ఆసాఫ్ అబీ ఆసాఫ్ యొక్క వంశావళిలో పద్నాలుగో తరానికి చెందినటువంటి వ్యక్తి ఏమో ఈ ఎల్కన పదిహేనో తరానికి చెందిన వ్యక్తి ఏమో సమయల్ సో యాక్చువల్లీ సాముయల్ ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ కోరా వి కెన్ సే ఇంకొక మాట మనం చెప్పాలంటే సమయెలు కోరా యొక్క సంతతి అని చెప్పొచ్చు కోర్స్ ఫ్రమ్ కోహత్ లైన్ అంటే కహాతు వంశావళి నుంచి అండ్ సో హియర్ వెన్ వి కమ్ టు దిస్ ప్లేస్ ఈ స్థలం మాటకి వస్తే అండ్ వెన్ వి టాక్ అబౌట్ హ్యానా హన్నా గురించి చూస్తే దిస్ ఇస్ నాట్ ఏ బైబిల్ బైబిల్ స్టడీ ఇది ఇది కాదు yes ఆమె ఎంతో భక్తి కలిగినటువంటి స్త్రీ వెరీ రెగ్యులర్లీ అలాంగ్ విత్ హర్ విత్బెండ్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ గోయింగ్ టు షైలో వెరీ నియర్ టు దేర్ నేటివ్ ప్లేస్ అండ్ వాస్ దేర్ టు ఆఫర్ ఇయర్ ఆమె ఎంతో క్రమంగా తన భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి వారికి సమీపంలో ఉండేటటువంటి ప్రార్థన మందిరంలోనికి బలు అర్పిస్తూ ఉండేటటువంటి వారు వెరీ ప్రేయర్ఫుల్ ఉమన్ చాలా ప్రార్థన స్త్రీ ఈవెన్ హోల్ చాప్టర్ చాప్టర్ ఫస్ట్ సీ హౌ సిల్ మొదటి అధ్యాయంలో కూడా మనం ఎంత ప్రార్థన పర్రాలనే సంగతి సో వి నో అబౌట్ ఫుల్లీ వెల్ ఐ స్కిప్పింగ్ అన్న గురించి మనం బాగా ఎరుగుదాం కాబట్టి ఈ సంగతాన్ని విడిచిపెట్టేస్తున్నాను ఇప్పుడు ఇన్ ఓన్ లెవెన్ ఇట్ ఇస్ రిటర్న్ మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన రాయబడింది షీ వౌడ్ ఏ వౌ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎట్ షైలో ఆ షిలోహలో దేవునితో ఆమె నిబంధన చేస్తుంది మొక్కబడి ఓ లార్డ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎఫ్లెక్షన్ ఆఫ్ ద హ్యాండ్ మేడన్ ఓ ప్రభా ఈ దాసురాలు యొక్క దీన స్థితిని చూసి జ్ఞాపకం చేసుకో అండ్ ఇఫ్ యూ రిమెంబర్ మీ ఒకవేళ నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అండ్ ఇఫ్ యూ గివ్ మీ ఏ చైల్డ్ నీవు నాకు ఒక బిడ్డను దయచేసినాడు అండ్ ఐ విల్ గివ్ దట్ చైల్డ్ అండ్ యూ ఫర్ ద మినిస్ట్రీ మహాపరిచర్య కొరకు ఆ తిరిగి మళ్ళా నేను నీకు ఇచ్చేస్తాను వండర్ఫుల్ ప్రేయర్ షీ ఆఫర్డ్ ఇఫ్ యు రిమెంబర్ మీ ఓ ప్రభా నీవు నన్ను జ్ఞాపకం చేసుకునే అద్భుతమైన ప్రార్థన చేసింది అండ్ దట్స్ వై ఇన్ రెస్పాన్స్ టు హర్ ప్రేయర్ ఇన్ వర్స్ 19 ఇట్ ఇస్ రిటన్ గాడ్ రిమెంబర్డ్ హర్

ఆ బిడ్డ పాలు విడిచేంత వరకు ఆమె శిలోహం దర్శించలేదు జనరల్లీ ద జూయిష్ ట్రెడిషన్ సేస్ ద మదర్స్ విల్ గివ్ మిల్క్ అన్ టు ద చిల్డ్రన్ అప్ టు టు ఏజ్ ఆఫ్ ఇయర్స్ ఆచారం అది ఏం తెలియజేస్తుంది ఆ చరిత్ర ఈ బిడ్డలు మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లు పిల్లలకి పాలిస్తారు ఉదాహరణకు మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఇయర్స్ ఫోర్ పీరియడ్ నాట్ ఈ మూడు సంవత్సరాలు సంవత్సరాలు నాలుగు వచ్చేంత వరకు అద్భుతమైన సంగతి ఏంటంటే షీప్ రేట్ అండ్ గాడ్ దైల్డ్ అండ్ షీ ఓన్లీ నేమ్డ్ దట్ చైల్డ్ నాట్ ఎల్కానా ఆమె ప్రార్థన చేసింది దేవుడు జవాబు ఇచ్చాడు ఆమె సమయాలను పేరు పెట్టింది ఎల్కానా కాదు పేరు పెట్టింది ఇక్కడ వై ఎందుకు మోర్ దాన్ ఎల్కానా హానా ప్రేడ్ బికజ్ ఎల్కానాజ్ హ్యావింగ్ చిల్డ్రన్ హన్నా ఈస్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ హన్నాకి లేరు కాబట్టి ఎల్కానా కంటే కూడా హా ఎక్కువగా ప్రార్థన చేసింది బికాస్ త్రూ పెని ఎల్కానా ఈజ్ హ్యావింగ్ చిల్డ్రన్ ఈ పెనిన్నా ద్వారా ఎల్కానాకి సంతానం ఉన్నారు అండ్ హానా వాస్ నాట్ హావింగ్ చిల్డ్రన్ హానా ప్రేడ్ విత్ టీయర్స్ అన్నాకి సంతానం లేదు కాబట్టి హన్నా కన్నీటితో ప్రార్థన చేసింది దట్స్ వై షీ వాస్ ప్రివిలేజ్డ్ టు నేమ్ ద చైల్డ్ శామ్యూల్ 120 మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ఆ బిడ్డకి పేరు పెట్టడానికి ఈ యొక్క హన్న ఆధిక్యత కలిగింది గనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కున్న వీణిని అడిగి తిననుకొని

సమయాలు ఎట్రా అని చెప్పి సమయాలు సమయాలని పీల్చిన ప్రతిసారి ఆమె ఎంతగా జ్ఞాపకం చేసుకుంటుంది నా దేవుడు నా ప్రార్థన విన్నాడు నాకు జవాబు ఇచ్చాడు ఎంత గొప్పగా ఆమె జ్ఞాపకం చేసుకుని చూడండి యా ద నేమ్స్ వాట్ ఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్ సమ్ ఆఫ్ యూ మే ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ మీ నౌ ద నేమ్స్ వాట్ ఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్ స్పీక్స్ ఆఫ్ అవర్ ఫేత్ ఇన్ గాడ్ మన పిల్లలకి మనం పెట్టేటటువంటి పేర్లు మనం దేవుని ఎడలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము అనేటటువంటి తెలియజేస్తుంది ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సే

ఇక్కడ అక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి వాటిని సమాచారాన్ని అక్కడ అక్కడెక్కడ చూసి ఈ పేర్లన్నీ కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు మీరు నన్ను తిట్టచ్చు కానీ ఇది చాలా చెడ్డ పద్ధతి గివ్ యువర్ చైల్డ్ ఎ బిబ్లికల్ నేమ్ ద నేమ్ వాట్ యు ఆర్ గివింగ్ టు యువర్ చైల్డ్ స్పీక్స్ ఆఫ్ యువర్ ఫైత్ నీవు బైబిల్లో ఉండేటటువంటి పేర్లు నీ పిల్లలకు పెట్టు నీవు ఏ పేరు పెడుతున్నావు అనేటటువంటిది దేవుని ఎడ్ల నీకున్న విశ్వాసాన్ని బయలుపరుస్తుంది ముస్లిమ్స్ చూడండి యొక్క మహమ్మద్ సహోదరులు విల్ ది గివ్ ఎనీ నేమ్ అవుట్ సైడ్ ఇస్లామిక్ నేమ్ ఇస్లామిక్కి వేరుగా వెళ్ళే వాళ్ళు ఏమన్నా పేర్లు పెడతారా నో బైస్ బై హీరింగ్ ద నేమ్ వీ కెన్ టెల్ దట్ హీఈస్ ఎ ముస్లిం ఆయన పేరు వినగానే మనం చెప్పొచ్చు ఈయన ఖచ్చితంగా మహమ్మదీయుడు టుడే ఇట్ ఈస్ వెరీ సాడ్ బై హియరింగ్ ద నేమ్ వి కెనాట్ టెల్ వెదర్ హీస్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్ అయితే ఈ దినాన ఎంతో విషాదము ఈ పేరు వినగానే ఈయన క్రైస్తవుడ కాదని మనం చెప్పలేని పరిస్థితి వెరీ సాడ్ స్టేట్ ఎంతో విషాదమైన స్టేట్ ఐ యామ్ లీవింగ్ టు యువర్ ఓన్ చాయిస్ యు ఎగ్జామిన్ యువర్ లైఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ద సేమ్ థింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ ఫాలో టుమారో నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి ఏం పేర్లు పెడుతున్నాడు మీ సొంత విచక్షణ జ్ఞానానికి నేను విడిచిపెట్టేస్తున్నాను నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటి తర్వాత నీ వెంబడిస్తుంది బ్రదర్ మై డాక్టర్స్ నేమ్ ఈ సోన్స్ సృష్టి ఆర్ తృష్ణ సంథింగ్ త్రూ ఈజ్ దేర్ ఇన్ ద బైబుల్ స్నా ఈజ్ దేర్ ఇన్ ద బైబిల్ ఏం చెప్తారంటే డోంట్ కాంప్రమైజ్ లైక్ ఈ సృష్టి అనేటటువంటిది ఒక దగ్గర సృష్టి అని ఉంది ఇట్లని ఆ విధంగా చెప్పి రాజీ పడికి ఆ విధంగా చెప్పి మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి ఎనెవర్ వీ ఆర్ కాలింగ్ అవర్ చిల్డ్రన్ విత్ దేర్ నేమ్స్ దట్ షుడ్ ఎంకరేజ్ అవర్ ఓ వెన్ కాల్ గాడ్ గాడ్ ఈజ్ హూ హియర్స్ వాట్ ఎన్ ఆ విధంగా పిల్లల్ని పేరుతో ఎంతో ప్రోత్సాహం ఉండాలి అన్న ఈ విధంగా సమయాలు అని పిలిచినప్పుడు దేవుడి నా మనం మనవిన్నాడని చెప్పి ఎంత గొప్ప ప్రోత్సాహం ఆమెకి నా త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆర్ ఓవర్ ఇప్పుడు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అయిపోయింది దట్ చైల్డ్ టు షైలో ఆ బిడ్డని శిలోహుక తీసుకొచ్చింది నౌ ఆఫ్టర్ లీవింగ్ దట్ చైల్డ్ ఇన్ షైలో ఇన్ ఫస్ట్ చాప్టర్ లాస్ట్ వర్డ్స్ మొదటి అధ్యాయం చివరి వచనములో ఆ బిడ్డని శిలోహలో విడిచిపెట్టిన తర్వాత ఎస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ యూ ఇమన్ వట్ ఈస్ ద అటాచ్మెంట్ బిట్వీన్ ద మదర్ అండ్ దట్ చైల్డ్ చూడండి ఆ తల్లికి బిడ్డకి ఉండేటటువంటి ఆ యొక్క దగ్గర సంబంధం లేకపోతే విడదీనటువంటి బంధం ఆఫ్టర్ మచ్ ప్రేయర్ ప్రేయర్ సంటైమ్స్ బియింగ్ మిస్ అండర్స్డ్ బైలీ ఆల్సో షి గడ్ హ్యాస్ గ్రే గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్

ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆ బిడ్డను విడిచిపెట్టిన తర్వాత ఆమె ఇప్పుడు ఆరాధన చేస్తుంది వెరీ ఆడ్ పిక్చర్ ఇట్ ఎంతో ఇది కొంచెం అసమానమైన సంగతి కదా ఇది వెరీ ఆడ్ మనం ఊహించినటువంటి సంగతి వై ఎందుకు బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ద మదర్ అండ్ చైల్డ్ ఆర్ సెపరేటెడ్ లైక్ దట్ ద చైల్డ్ ఆల్సో మే బి వీపింగ్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ షీ ఈస్ లివింగ్ అండ్ ద చైల్డ్ ఈస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ ద మదర్ మొదటిసారిగా ఈ విధంగా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి బిడ్డ ఈ విధంగా ఎడబాటు అవుతున్నారు ఈ విధంగా బిడ్డ బిడ్డ కూడా ఆ విధంగా తల్లి నుంచి దూరం అవుతుంటే బిడ్డ కూడా ఏడుస్తుండొచ్చు ఫస్ట్ టైం మొదటిసారి నౌ I am 60 years of age. ఇప్పుడు నాకు అరవై సంవత్సరాల వయసు మై మదర్ ఏజ్ ఎయిటీ త్రీ మా అమ్మకి ఎనభై మూడు

మా పిల్లలు చూసి అది నవ్వుతూ ఉంటారు ఇప్పుడు ట్యాబ్ ఇప్పుతారు బికాస్ దే డు నో దే డు నాట్ నో ద లవ్ ఆఫ్ మదర్ టువర్డ్స్ ద చైల్డ్ ఆఫ్టర్ దే బికమ్ మదర్స్ దే విల్ అండర్స్టాండ్ వాళ్ళకి తెలియదు ఆ తల్లి బిడ్డ మధ్యలో ఉండేటటువంటి ఆ ప్రేమ సంబంధం అనేటటువంటిది వాళ్ళు తల్లులు అయినప్పుడు తర్వాత తెలుస్తుంది నౌ శామ్యుల్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ చైల్డ్ సమయాలు సామాన్యమైన బిడ్డ కాదు హే ఆఫ్టర్ మచ్ ఎగుని ఆఫ్టర్ మచ్ ప్రేయర్ షీ గాట్ దట్ చైల్డ్ ఎంతో వేదన ఎంతో ప్రార్థన తర్వాత దేవుడి దగ్గర నుంచి ఆ బిడ్డ నా ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్ దే ఆర్ బీయింగ్ సెపరేటెడ్ ఫర్ వన్

నాన్ కంజీనియల్ ఎట్మాస్ఫియర్ దేర్ అక్కడ ఉండేటటువంటి అసౌ అననుకూలమైనటువంటి పరిస్థితులన్నీ బాగా ఎరిగినటువంటి వ్యక్తి ఒన్ సైడ్ లీవింగ్ హెర్ చైల్డ్ ఒక వైపు ఏమో బిడ్డను విడిచిపెట్టడు అ బిగ్ పెయిన్ అది ఎంతో నొప్పి అండ్ సెకండ్లీ వేర్ శీ ఈజ్ లీవింగ్

ఏంటి ఉంటుంది ఆరాధనది ఓ లార్డ్ ఓ ప్రభు ఐ హావ్ ప్రేడ్ అండ్ యు హావ్ गिवन మై సన్ నేను ప్రార్థన చేశాను నువ్వు నాకు బిడ్డని ఇచ్చావు అండ్ ఐ హమ్ ఐ బ్రాట్ అప్ దట్ చైల్డ్ ఫర్ ద లాస్ట్ 3 టు 4 ఇయర్స్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ బిడ్డని నేను పెస్తో వచ్చా నౌ ఐ యామ్ లీవింగ్ దట్ చైల్డ్ ఇన్ ద హౌస్ ఆ బిడ్డని నీ మందిరంలో నీ సన్నిధిలో వస్తున్నాను ప్రభు లార్డ్ థౌ నోయెస్ట్ ఫుల్లీ వెల్ హౌ ద క్లైమేట్ ఇస్ దేర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో ఉన్న పరిస్థితిలో వాతావరణం నువ్వు పరిపూర్ణంగా ఎరుగుదు ప్రభు ఐ వాంటెడ్ టు గివ్ దట్ చైల్డ్ టు యు ఆ బిడ్డని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా ప్రభు హౌ ఇస్ గోయింగ్ టు గ్రో ఐ డు

ఈ ఆరాధన అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే దేవుడు ఆమెకి ఆ బిడ్డను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తర్వాత ఆ బిడ్డ ఎదగడం కొరకు పెంచబడడం కొరకు ప్రార్థన ఉంటుంది అవునా కదా దట్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ మదర్ అది సహజంగా ప్రతి తల్లికి అది సహజమే టూ డేస్ బ్యాక్ రెండు దినాల క్రితం ఐ వాస్ గోయింగ్ త్రూ దిస్ పోర్షన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ రికగ్నైజ్డ్ ఇట్ నేను ఈ భాగాన్ని చదువుతుంటుండగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను గ్రహించాను యూ నో వాట్ ఇస్ దట్ ఏంటో తెలుసా ఇన్ ద ఫస్ట్ టెన్ వర్సెస్ షీ అబౌట్ అబౌట్ సెల్ఫ్ ఓన్లీ గాడ్ దట్స్ వై ఇన్ ద ద ఐ ఇట్ ప్యూర్ కైండ్ ఆఫ్ మొదటి ప్రతివచనాల్లో చూసినట్లయితే సమయాల గురించి ఆమె ప్రస్తావించలేదు తన గురించి కూడా ప్రస్తావించలేదు కేవలం దేవుని గురించే ఆమె ప్రస్తావించింది స్వచ్ఛమైన ఆరాధన హెర్ హార్ట్ సో ఆమె హృదయం ఎంతో భారం వేదంతో ఉన్నప్పటికీ ఈవెన్ దెన్ షీ అబౌట్ హెర్ సెల్ఫ్ నెవర్ అబౌట్ అండ్ అప్ బ్రింగింగ్ ఏ ఆమె ఆ సమయాల గురించి ప్రస్తావించలేదు ఏ విధంగా బిడ్డను పెంచాలనే విషయం గురించి కానీ ఆమె గురించి కానీ ప్రస్తావించలేదు అండ్ గాడ్స్ గ్రేట్నెస్ కేవలం దేవుడు దేవుని కృప గురించి ఆ మొదటి పదివచనాల్లో రాయబడింది వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి హి ఇస్ స్పీకింగ్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఇన్ వెర్స్ 2 రెండో వచనంలో దేవుని పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది అండ్ ఇన్ వెర్స్ 3 హి ఇస్ స్పీకింగ్ అబౌట్ హర్ హిస్ నాలెడ్జ్ దేవుని జ్ఞానం గురించి మూడో వచనంలో అనంత జ్ఞానం గురించి మాట్లాడుతుంది అండ్ దెన్ హిస్ గ్రేస్ ఇన్ ద ఫాలోయింగ్ వెర్సెస్ తర్వాత వచనాల్లో దేవుని కృప గురించి చెప్తుంది అండ్ హిస్ ఆల్ పవర్ దట్ ఇస్ హిస్ ఆల్ మైటీ గాడ్ దట్ ఇస్ ఇన్ ద ఫాలోయింగ్ వెర్సెస్ తర్వాత వచనాల్లో చూస్తే దేవుని యొక్క సర్వ గురించి అండ్ హి గోయింగ్ టు

మే బి దేర్ అరౌండ్ యు వర్షిప్ మీన్స్ యూ అండ్ గాడ్ దట్స్ ఆల్ నీ చుట్టూ వెయ్యి సమస్యలు ఉండొచ్చు అయితే ఆరాధన అంటే దేవుడు ఆయన యొక్క గుణ లక్షణాలు అదే యువర్ ఫోకస్ మస్ట్ బి ఆన్ హిమ్ అండ్ హిమ్ ఎలోన్ నాట్ ఆన్ ద డిస్ట్రాక్షన్ నీ దృష్టి నీ కేంద్రం అంతా ఎక్కడ ఉండాలంటే దేవుడు దేవుని చుట్టూ ఉండాలి కానీ వేరే పరిస్థితుల మీద కాదు వై ఎందుకంటే హీఈస్ ద రీజన్ ఫర్ విచ్ ఫర్ బికాస్ వీఆర్ హియర్

One sentence about the welfare of Samuel. కంప్లీట్ గాడ్ హౌ గ్రేట్ ద వార్ హౌ గ్రేట్ ద వార్ వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్ ఇట్ ఈస్ ప్యూర్ వర్షిప్ నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తది ఆమె ఆమె గురించి కానీ సమయాల గురించి కానీ సమయాల యొక్క క్షేమాభివృద్ధి గురించి కానీ ఏమీ ఆమె ఆమె ఇక్కడ ప్రస్తావించలేదు కేవలం దేవుడి గురించే ఆమె ప్రస్తావిస్తూ వచ్చింది అద్భుతమైన ఆరాధన వెన్ ద వర్షిప్ ఈస్ గోయింగ్ ఆన్ అవర్ థాట్స్ విల్ బి రోమింగ్ హియర్ అండ్ దేర్ ఆరాధన జరుగుతుండేటప్పుడు మన తలంపులు ఇటు అటు ఉంటాయి హౌ సమ్ టైమ్స్ వీఆర్ లుకింగ్ అట్ అదర్ పీపుల్

ఫర్గాట్ డౌన్ అండ్ జస్ట్ లైక్ దట్ వర్షిపింగ్ లాడ్ యాక్చువల్లీ నిజానికి ఇస్తే ఆయన మోకరించడం అనేది మర్చిపోయినాడు ఎంతగా లీనం అంటే కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నాడు అండ్ ఇమీడియట్లీ ఫర్గాట్ హిస్ పోస్చర్ ఆయన ఎంతగా లీనమైపోయినట్టు ఆయన కూర్చోనడం మోకాళ్ళ మీద అనే సంగతి మర్చిపోయి ఆరాధన చేస్తూ ఆరాధన చేస్తూ అట్లే ఉన్నాడు అండ్ ఆఫ్టర్ ద వర్షిప్ ఇస్ ఓవర్ ఆరాధన అయిపోయిన తర్వాత ఫోర్ బ్రదర్స్ వెంట్ టు ద బిషప్ దే నలుగురు వ్యక్తులు ఆ బిషప్ దగ్గరికి వెళ్ళారు అండ్ దే కంప్లైంట్ ఎగ్నిస్ దిస్ పోయెట్ ఈ కవి గురించి వాళ్ళు ఫిర్యాదు చేశారు దిస్ మ్యాన్ హాస్ నాట్ నెల్ట్ డౌన్ డ్యూరింగ్ ద వర్షిప్ యు హావ్ టు పనిష్ హిమ్ ఈయన ఆరాధన సమయంలో మోకరించలేదు దీనికి మీరు శిక్ష విధించాలి ఇమిడియట్లీ ద బిషప్ కాల్డ్ దిస్ డాంటే వెంటనే డాంటే నాయని బిషప్ గారు పిలిచారు

బై మిస్టేక్ ఐ ఐ ఐ ఐ సో ఇన్ ద ద వర్షిప్ 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 ఫర్ జస్ట్ అండ్ అండ్ వన్ అవర్ లాడ్ దీస్ ఫోర్ ఫెలోస్ దే ఆర్ వాచింగ్ వాచింగ్ మీ అదర్స్ నేను ఒక గంట సేపు ఆ విధంగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాను పొరపాటుని అట్లే కూర్చొని ఆరాధన చేస్తున్నాను ఈ నలుగురు ఏమో నన్ను చూస్తున్నారు మిగతా వాళ్ళని చూస్తున్నారు చూడండి ఆరాధన ఇన్ హెర్ వర్షిప్ ఆమె ఆరాధనలో వన్ బ్యూటిఫుల్ థింగ్ అనర్ థింగ్ మరొక రమ్యమైన సంగతి షీ హావ్ నాట్ నాట్ ఈవెన్ ఎ సెంటెన్స్ ఇస్ దేర్ లార్డ్ ఐ వర్షిప్ యు బికాజ్ యు హావ్ గివెన్ మీ ఎ సన్ ప్రభువా నీవు నాకు కుమారుని ఇచ్చా కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని ఒక్క వచనం కూడా లేదు వాట్ డస్ ఇట్ మీన్ నా అర్థం ఏంటి వెదర్ యు గివ్ మీ సన్ ఆర్ నాట్ ఐ స్టిల్ ఐ విల్ వర్షిప్ యు నీవు నా కుమారుని ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇంకా నిన్ను ఆరాధన చేస్తాను ఈవెన్ బిఫోర్ ద లార్డ్ గేవ్ హర్ సన్ షీ వర్షిప్డ్ కంటిన్యూయల్లీ 111 వి కెన్ సీ జస్ట్ నౌ వి హావ్ రెడ్ ఇది వరకు ఇప్పుడే మనం చదువుకున్నాం కదా మొదటి అధ్యాయం 11వ వచనంలో కుమారుని ఇవ్వకుండా ముందు

నేనేదో ఎక్కువ చేశాను ఇంత చేశాను అని ఎక్కడ ప్రస్తావించలేదు వర్షిప్ మీన్స్ ఓన్ గాడ్ యువర్ గ్రేట్నెస్ ఆరాధన అంటే కేవలం దేవుని గొప్పతనమే ఇన్ స్పైట్ ఆఫ్ మై సిచ్యువేషన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఐ మే గో త్రూ యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఈస్ దేర్ సమ్ ప్రాబ్లమ్ ఫర్ యువర్ ఫుడ్ ఈస్ దేర్ కాలేజ్ ఫీజ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హౌస్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ వెన్ ద వర్షిప్ ఈస్ గోయింగ్ ఆన్ నీవు ఎటువంటి పరిస్థితిలో కూడా వెళ్తూ ఉన్నప్పటికీ నేను ఇప్పుడే చెప్పాను కదా ఆరోగ్య సమస్య అయినా కావచ్చు ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు కాలేజీ ఫీజు తర్వాత రాత్రి భోజనం ఎక్కడ దొరుకుతుందని ఏదైనా సరే ఈ సమస్యలు ఏవి కూడా నువ్వు ఆరాధన చేసినప్పుడు నీకు నీ దేవునికి మధ్యలో రాకూడదు వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ అస్ ఆరాధన అంటే మన గురించి కాదు ఆల్ అబౌట్ గాడ్ ఓన్లీ కేవలం పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని గురించే దట్స్ వై వన్ అబ్రహం హాస్ టేక్ ఈజ్ ఓన్లీ సన్ ద సన్ హూమ్ ఈ లౌడ్ ద మోస్ట్ వెన్ ఈస్ గోయింగ్

నీకు దేవుని గురించి ఎక్కువగా తెలిసినప్పుడు ఆ యొక్క జ్ఞానం అనేటటువంటిది యొక్క ఆరాధనలో ప్రభావం చూపుతుంది ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్ కొంతమందికి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ లైక్ ఎన్ ఆర్ఎంపి డాక్టర్ యేసుక్రీస్తు ప్రభు ఒక ఆర్ఎంపి డాక్టర్ లాగా వర్షిప్ లార్డ్ ఐ థ్యాంక్ యూ లాస్ట్ వీక్ హెడేక్ కేమ్

చాలా సందర్భాల్లో మనము మన పెదవుల నుంచి ఆరాధన చేస్తాం వి విష్ అదర్ పీపుల్ ఆల్సో వి విష్ ఫ్రమ్ అవర్ లిప్స్ వేరే వాళ్ళకి మనం శుభములు చెప్పేటప్పుడు కూడా మనం పెదాల నుంచి చెప్పాం సం పర్సన్ మే కమ్ ప్రైజ్ ది లార్డ్ ఎవరో కనబడတယ် అనుకో ప్రైజ్ ది లార్డ్ అంట ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ అవర్ హార్ట్ నిజానికి చూస్తే అది మన హృదయం లో నుంచి వచ్చేది కాదు వి విల్ నాట్ సే ప్రైజ్ ది లార్డ్ దట్ పర్సన్ మే ఆఫ్ఫెండ్ దట్స్ వై వి విల్ टेल మన ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోతే వాళ్ళు అభ్యంతరం పడతారని చెప్తాం అంతే దే ఆల్సో విల్ డు ద సేమ్ థింగ్ ఫర్ ఎवरी యాక్షన్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ వాళ్ళు కూడా అదే పని చేస్తారు ఒక చర్యకి ప్రతిచర్య ఆ ద ఈక్వల్ సరి సమానమైనటువంటి వ్యతిరేక దిశ ఇట్ ద హార్ట్ అది హృదయంలో నుంచి వచ్చింది కాదు వర్షిప్ లైక్ ఆరాధన అనేది అటువంటిది కాదు నాట్ అవర్ లిప్ మూవ్మెంట్

మొదటి వచనంలోనే రెండో అధ్యాయం మొదటి వచనంలో హన్నా ఏం చెప్తుంది హన్న ప్రేడ్ అండ్ సెడ్ మై హార్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ మరియు హన్న విజ్ఞాపన చేసేలాగాను నా హృదయం యెహోవా సంతోషించున్నది ఆ మై హార్ట్ నా హృదయం షీ ఇస్ నాట్ రిగ్రెటింగ్ ఫర్ మేకింగ్ దట్ వౌ

She is excited in her ఎక్సైటెడ్ ఇన్ హెర్ హార్ట్ షేప్ ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో అక్కడ ఇచ్చేసిందో అప్పుడు ఆమె హృదయం ఎంతో సంతోషిస్తుంది ఓ గాట్ దిస్ ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ వాట్ ఐ గ్రేట్ son, when she offered something సన్ షీ Lord,

కృతజ్ఞత కలిగినటువంటి హృదయము సంతోషం కలిగినటువంటి హృదయంలో నుంచి ఏస్ ట్రూలీ ఇట్ ఈస్ ఎ టీయర్ఫుల్ సిచ్యుయేషన్ బికాస్ షీ ఈస్ నాట్ గోయింగ్ టు సీ దట్ శామ్ డియర్ చైల్డ్ ఫర్ వన్ మోర్ ఇయర్ ఎందుకంటే అది ఎంతో విషాదకరమైనటువంటి సమయమే ఆ ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి ఆ సమయ బిడ్డని ఒక సంవత్సరం వరకు ఇంకా ఆమె చూడలేదు అండ్ ప్రోబబ్లీ ఆల్ దీస్ థింగ్స్ మే బి రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ శాంజల్ ఈ సంగతులన్నీ సమయ యొక్క మనసులో ఇవన్నీ ఉండొచ్చు ఐ డు నాట్ నో ఇట్ ఈస్ మై ఇమాజినేషన్ నాకు తెలియదు నేను ఇది కేవలం నేను ఊహిస్తున్నాను శాంజుల్ వన్ శాంజుల్ టూ శాంజుల్ ఆర్ రిటర్న్ బై శాంజుల్ అండ్ నాథన్ అండ్ గాడ్ దిస్ త్రీ పీపుల్ మొదటి సమయాలు రెండో సమయాలు తాను కాదు వీళ్ళు రాశారు ఇది ఆల్సో శామ్యూల్ సమయాలు కూడా అండ్ ద ఎర్లీ చాప్టర్స్ ఆర్ రిటన్ బై శామ్యూల్ ఈ ముందున్నటువంటి అధ్యాయాలని అధ్యాయాన్ని రాశాడు ప్రోబబ్లీ శామ్యూల్ మే బి కీపింగ్ హిస్ ఓన్ మదర్ ఇన్ మైండ్ వైల్ హీస్ రైటింగ్ టూ విల్ హిమ్ ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు తన తల్లిని నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తాననే సంగతి ఆయన జ్ఞాపకం చేసుకుని ఉంటాడు హీ మస్ట్ హావ్ రిమెంబర్ హీ మస్ట్ బి రిమెంబరింగ్ హిస్ మదర్ తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటాడు ఉంటాడు ఆయన బికాస్ ఆఫ్టర్ శామ్యుయల్ గాడ్ హ్యాస్ గివెన్ ఎనదర్ త్రీ సన్స్ అండ్ టూ డాటర్స్ టు హానా ఇన్ టూ ట్వంటీ వన్ వీ కెన్ రీడ్ రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మళ్ళీ మనం చదువుతాం కదా సమయంలో తర్వాత ముగ్గురు కుమారుల్ని ఇద్దరు కుమార్తెలని దేవుడు హన్నాకు అనుగ్రహిస్తాడు సో బై గివింగ్ అంటు దా దేవునికి ఇవ్వడం ద్వారా ఓ షీఈ ఎక్సైటెడ్ ఎంతో ఓ మీ ఎ బ్యారన్ ఉమెన్ ఐ కుడ్ సాటిస్ఫై గాడ్ ఐ కుడ్ ఫిల్ ద గ్యాప్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్

నా హృదయ నా లో నుంచి వచ్చే ఆరాధన ప్రభుకి ఎంతో సంతోషం కలిగింగ్ ఫర్ ఎ పర్సన్ లైక్ మీ జాన్ ఫోర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ యోహాన్ సువార్త నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు లో అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు లో రాయబడింది కదా ఇటువంటి వారినే ప్రభు ఎదుగుతూ ఉన్నాడు ఇట్ ఈస్ గాడ్ సెంటెడ్ దేవుని కేంద్రం చేసుకున్న ఆరాధన సెకండ్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్ రెండోది అది హృదయాంతరంగంలో నుంచి వచ్చింది అండ్ ఇట్ ఈస్ సాక్రిఫిషియల్ అది ఎంతో త్యాగపూరితమైనటువంటిది థర్డ్ అండ్ ఫైనల్లీ మూడోదిగా చివరిగా అండ్ ఐ విల్ డైరెక్ట్లీ గో టు వెర్స్ 10 నేరుగా పదవ వచనానికి వెళ్దాం బికాజ్ మై టైమ్ ఇస్ అప్ సమయం అయిపోతుంది ఆ ఇన్ వెర్స్ 10 పదవ వచనంలో ఆ రీడ్ ఇట్ యెహోవాతో వాదించువారు నాశనమగదురు పరమండలం నుండి ఆయన వారి పైన ఉరుమువలె గర్జించను లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చను తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయను ట్రూ వర్షిప్ బ్రింగ్స్ హోప్ నిజమైనటువంటి ఆరాధన అనేది నిరీక్షణ కలిగి ఉంటుంది నా వన్ వోడ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇన్ దిస్ బర్స్ ఈ వచనంలో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను టాకింగ్ అబౌట్ ఎ కింగ్ ఒక రాజు గురించి ఆ మాట్లాడుతోంది డూ నో ఇన్ విచ్ డే షీ వాస్ లివింగ్

ఎందుకంటే హన్నా కూడా ఆమె నివసించిన కాలం న్యాయాధిపతి లేని న్యాయధిపతి లేకపోతే అప్పటికి సౌల్ అభిషేకించామ్యూల్ జడ్ ఇన్ ఇస్రాయల్ సమయాలు చివరి నీ ఒకవేళ నిజమైన ఉంటే ఇన్ యువర్ స్పిరిట్ యుల్ బి హోపింగ్ సో మెనీ థింగ్స్ నీవు నీ ఆత్మలో అనేకమైనటువంటి సంగతులు నేను నువ్వు ఊహిస్తావు ఈజ్ ఇట్ నాట్ ఎ మిస్టీరియస్ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్ టు టాక్ అబౌట్ ఎ కింగ్ వెన్ దెర్ ఈస్ నో కింగ్ ఫర్ ద లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ గత నాలుగు సంవత్సరాలుగా గడిచిన హండ్రెడ్ నాలుగు వందల సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి రాజు లేనటువంటి ఆ ఒక రాజు గురించి ఊహించడం అనేది చూడండి ఎంత మరమైన డ్రీమ్ ఆఫ్ ఎ కింగ్ ఒక్క రాజు గురించి ఎవరు కూడా ఆ విధంగా కలగనలేదు బట్ ఎట్ అట్ దైమ్ అయితే ఆ సమయంలో షీఈస్ ఆల్మోస్ట్ ప్రొఫెసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ కింగ్ యు మే కాల్ హిమ్ డేవిడ్ యు మే కాల్ హిమ్ లాట్ జీసస్ క్రైస్ట్ భవిష్యత్తు రాజు గురించి ఆమె ఒక మాటలో చెప్పాలంటే ప్రవచిస్తుంది నువ్వు దావిదు అని చెప్పొచ్చు లేదా యేసుక్రీస్తు క్రీస్తు చెప్పొచ్చు ఎస్ దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోజెస్ ఆల్సో మోషే విషయంలో కూడా ఇదే జరిగింది వెన్ దే కేమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఆఫ్ ద క్రాస్ ద రెడ్ సీ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఐగుప్త నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ద సాంగ్ ఆఫ్ మోజెస్ వీ కెన్ సీ ఇన్ ఎక్సోడస్ 15th చాప్టర్ నిర్గమకాండం 15వ అధ్యాయం మోషే కీర్తన మనం చూడొచ్చు జస్ట్ నౌ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఇప్పుడే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు నౌ దే ఆర్ నాట్ హావింగ్ ఎనీ డవెల్లింగ్ ప్లేస్ వారికి ఏ విధమైన నివాస స్థలం లేదు నాట్ ఈవెన్ ఎ టెంట్ ఇస్ దేర్ ఏ విధమైన గుడారం కూడా వాళ్ళకి లేదు బికాజ్ దే రన్ అవే ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ ఈజిప్ట్ సారీ

ఎంతో మర్మయుక్తమైనటువంటి విధానంలో ప్రత్యక్ష గుడారం గురించి మోషే మాట్లాడుతున్నాడు దేవుడు ఇప్పటివరకు ప్రత్యక్ష గుడారం గురించి ఇంత వరకు ఏం మాట్లాడలేదు చాప్టర్ సెవెంటీన్త్ వడ్డ్స్ పదిహేను అధ్యయం పదిహేడవ వచ్చిన గౌశెల్ బ్రింగ్ దమ్ ఇన్ ఆన్ ప్లాన్ థమ్ ఇన్ ద మౌంటెన్ ఆఫ్ దెన్ ఇన్ హెరిటేజ్ ఇన్ ప్లేస్ ఓ లాట్ వుచ్ దౌ హాస్ మేడ్ ఫర్ది టు డెవెల్ ఇన్ ఇన్ ద శాంక్చువరీ నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు ఎహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నా చేసుకుని స్థాపించిన పరిశుద్దాలయం టాకింగ్ అబౌట్ ద డ్వలింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద దౌంటైన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద శాంక్చురీ సో ఫార్ గాడ్ నాట్ ఈవెన్ హింటెడ్ ఇప్పటి వరకు దేవుడు సూచాగా కూడా ఏమి మోసా చెప్పనే లేదు అయినప్పటికీ దేవుని యొక్క నివాస స్థలం అంటాడు పరిశుద్ధ స్థలం అంటాడు ఆ యొక్క కొండ అంటాడు ప్రత్యక్ష గుడారం అని ఈ సంగతిలో చెప్తున్నాడు గ్రేట్నెస్ గాడ్ ఈ సో డిజైరస్ టు రివీల్ సో మెనీ ఫ్యూచర్ థింగ్స్ ఈవెన్ థింగ్ ట్రూ వర్షిప్ నీవు దేవుని మీద దృష్టి పెట్టి దేవుడి నువ్వు స్వచ్ఛమైనటువంటి ఆరాధన దేవునికి అర్పించినట్లయితే భవిష్యత్తులో జరగబోయే సంగతుల్ని దేవుడి బయలుపరుస్తాడు మోజెస్ అబౌట్ దాంక్చురీ ప్లేస్ ఆఫ్ దిస్ ఉమన్ హానాంగ్ అబౌట్ ద కింగ్ వెన్ దేర్ ఇస్ నో కింగ్ ఇన్ ఇస్రా మోసే ఏ విధంగా అయితే ఆ కొండ మీద పరిశుద్ధాలయమని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమని పరిశుద్ధ పరిశుద్ధాలయమని ఏ విధంగా ప్రవచించాడు ఈ దైవభక్తి కలిగినటువంటి ఈ స్త్రీ కూడా రాజుల గురించి ఆమె ముందే ప్రవచించింది వర్షిప్ ఈస్ నాట్ సంథింగ్ వీ అటర్ ఫ్యూ వర్డ్స్ అండ్ గోయింగ్ అవే ఏదో ఆరాధన అంటే ఏదో కొన్ని మాటలు పలికేసి వెళ్ళిపోవడం కాదు నాట్ ఎ రిచువల్ ఏదో ఇది ఒక ఆచారం సాంప్రదాయం కాదు గాడ్ సెంట్ ఇది దేవుని కేంద్రం చేసుకుంటుంది ఇట్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ ఇది హృదయంలో నుంచి వచ్చేది వెన్ యు ట్రూలీ వర్షిప్ ఇన్ స్పిరిట్

ప్రభా నీ పరిశుద్ధుడు ప్రభా దిస్ ఆఫ్టర్నూన్ ఈ మధ్యాహ్న సమయం ఎ థౌజండ్ ప్రాబ్లమ్స్ మే బి అరౌండ్ యూ నీ చుట్టూ వేయి సమస్యలు ఉండొచ్చు ఎస్ ఫర్గట్ దాంట్ వాట్ అన్నీ మర్చిపో యూ వాంట్ గా నీవు దేవుడు అంతే విత్ వాట్ ఎ జాయ్ యూ విల్ లీవ్ దిస్ కామ్ అప్పుడు నువ్వు ఎంత సంతోషంతో ఈ ఆవరణాన్ని విడిచిపెడతావు చూడు త్రీ థింగ్స్ వీ హావ్ సీన్ మూడు సంగతులు మనం చూస్తూ వచ్చాం ట్రూ వర్షిప్ ఇస్ గాడ్ సెంటర్ నిజమైనటువంటి ఆరాధన స్వచ్ఛమైన ఆరాధన దేవుడిని కేంద్రం చేసుకొని ఉంటుంది ట్రూ వర్షిప్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ హార్ స్వచ్ఛమైన ఆరాధన హృదయాంతరంలో నుంచి బయటకు వస్తుంది అండ్ ఇన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ట్రూ వర్షిప్ గివ్స్ హోప్ అన్ని సమస్యల్లో నిజమైనటువంటి ఆరాధన నిరీక్షణ ఇస్తుంది గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ Hebron.